వెల్కమ్ టు యార్ హోమ్ ఫుడ్ అండి బ్యూటీ టిప్స్ ఇవాళ వచ్చేసి ఈజీ లంచ్ బాక్స్ రెసిపీ అండి మేము జూ పార్క్ వెళ్ళడానికి నేను తొందరగా ప్రిపేర్ చేసుకుంటున్నాను కొద్దిగా రెడ్ చిల్లీ తీసుకొని ఒక మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి ఇవి సపరేట్ సపరేట్గా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు నేను రెండు కలిపేసి పల్లీలు వేయించిన పల్లీలు అండ్ రెడ్ చిల్లీ రెండు మిక్స్ చేసుకొని గ్రైండ్ చేస్తున్నాను మీరు సపరేట్ సపరేట్గా కూడా చేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని తీసేసి పక్కన పెట్టేసి ఎండు కొబ్బరి కొద్దిగా తీసుకున్నాను ఇది కూడా గ్రైండ్ చేసి సపరేట్ చేసుకొని పెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా ఆయిల్ని యాడ్ చేసుకొని ఆ ఆయిల్లోనే త్రీ టేబుల్ స్పూన్ వరకు పల్లీలు యాడ్ చేసి లో ఫ్లేమ్లో వేయించుకుంటున్నాను ఇప్పుడు ఇందులోనే సాసవులు కొద్దిగా పోపు దినుసులు కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి ఈ ఇప్పుడు ప్రిపేర్ చేసేది మనం ఒక ఫైవ్ ఫైవ్ డేస్ వరకు కూడా స్టోర్ చేసుకోవచ్చు చింతపులుపు అనమాట గ్రీన్ చిల్లీ కొద్దిగా యాడ్ చేసుకొని నేను వెల్లుల్లిపాయల్ని యాడ్ చేస్తున్నాను మీరు అప్పటికప్పుడు చేసుకునేది అయితే ఆనియన్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు నేను ఫోర్ డేస్ ఉండాలి కాబట్టి వెల్లుల్లి యాడ్ చేస్తున్నాను కొద్దిగా పసుపు యాడ్ చేసుకొని ఒక పెద్ద నిమ్మకాయ సైజు నుంచి తీసినటువంటి చింత పులుపుని ఇందులో యాడ్ చేస్తున్నాను ఇది వాటర్ అంతా ఇంకిపోయి ఆయిల్ పైకి తేలే వరకు బాయిల్ ఇవ్వాలి ఇది కొద్దిగా బాయిల్ అవనించి మనం కొద్దిగా సాల్ట్ని యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇది రోల్ బాయిల్ అవుతున్నప్పుడే మనం ఎండు కొబ్బరిని ఒక టేబుల్ స్పూన్ వరకే యాడ్ చేశాను పల్లీలు రెడ్ చిల్లీ మనం గ్రైండ్ చేసిన పౌడర్ ఉంది కదా అది ఒక త్రీ టేబుల్ స్పూన్ల వరకు ఇందులో యాడ్ చేస్తున్నాను ఇదంతా దగ్గరకు వచ్చేదాకా ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి ఈ రెసిపీ వచ్చేసి మా అత్త వాళ్ళ మా అత్తగారి వాళ్ళ అత్తగారి రెసిపీ అంట మా అత్త చెప్పింది అది నేను మీతో షేర్ చేస్తున్నాను ఇందాక మనం గ్రైండ్ చేసిన పౌడర్లు ఉన్నాయిగా సపరేట్ సపరేట్గా బాక్స్లో స్టోర్ చేసుకుంటే ఎప్పుడైనా మనం యూజ్ చేసుకోవచ్చు ఇది బాగా దగ్గర పడిపోయింది ఆయిల్ పైకి తేలిపోయింది ఇప్పుడు దీన్ని దింపేసుకొని మనకు కావలసినంత పేస్ట్ని ఇందులో ఉంచుకొని మిగిలింది వేరే బౌల్లోకి తీసిపెట్టేసి మరి ఎప్పుడైనా యూస్ చేసుకోవడం కోసం పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు బాయిల్డ్ రైస్ ఉందిగా ఆ రైస్ని ఇందులో యాడ్ చేసుకొని మొత్తం రైస్ అంతా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాక్స్ అనేది రెడీ అయిపోయింది బ్రేక్ఫాస్ట్గా కూడా తీసుకోవచ్చు లంచ్గా కూడా తీసుకోవచ్చు అనమాట చాలా టేస్ట్ ఉంటుంది మీరు కూడా ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కంపల్సరీ కామెంట్ రూపంలో తెలపండి చాలా టేస్ట్ ఉంటుంది తొందరగా కూడా ప్రిపేర్ చేసుకునేవచ్చు అనమాట ఏమన్నా సజెషన్స్ నా వీడియోస్కి ఇవ్వాలన్నా కూడా కామెంట్ రూపంలో తెలపండి అలాగే ఇప్పుడు ప్రసాదం కోసం దద్దోజనం ప్రిపేర్ చేస్తున్నాను కొద్దిగా అన్నాన్ని ఇలా స్మాష్ చేసుకున్న తర్వాత ఒక గ్లాస్ పాలు అలాగే ఒకటిన్నర కప్పు వరకు పెరుగుని యాడ్ చేసుకొని అందులో కొద్దిగా సాల్ట్ని కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులో కొద్దిగా నెయ్యి యాడ్ చేసుకొని క్యాషూస్ కొద్దిగా పోపు దినుసుల్ని కొద్దిగా మిరియాలు కొద్దిగా ఆవాలు కొద్దిగా అలాగే కరివేపాకు వేసి వేయించుకున్నాక ఈ తాలింపు మిశ్రమాన్ని మనం ఇందాక మిక్స్ చేసినటువంటి దద్దోజనంలోకి యాడ్ చేసుకోవాలి ఇందులోనే రెడ్ చిల్లీ కూడా యాడ్ చేస్తున్నాను మీ కారాన్ని బట్టి మీరు అడ్జస్ట్మెంట్ చేసుకోండి ఇప్పుడు ఈ దద్దోజనంలోకి ఈ మిశ్రమాన్ని మిక్స్ చేసుకునేసి మొత్తం మిక్స్ చేసుకున్న తర్వాత ప్రసాదం కొద్దిగా తీసేసి మిగిలింది సర్వ్ చేసుకుంటే చాలా టేస్ట్ ఉంటుందండి ఈ ఇవాళ జూ పార్క్ వెళ్ళడం కోసం తొందర తొందరగా ప్రిపేర్ అనేది చేసేసాము నేను జూ పార్క్ వీడియోస్ మినీ టూర్ ఛానల్లో పోస్ట్ చేస్తాను అది లింకు డిస్క్రిప్షన్లో ఇస్తానండి స్నాక్స్కి దోసకాయని కట్ చేశాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్